దేశంలో కరోనా కేసుల బారిగా పెరిగాయి. వైరస్ మరోసారి విజృంభించడంతో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గురువారం 13,000 మంది కరోనా బారిన పడగా నేడు కొత్తగా 17,336 పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి. మొత్తం కేసులు 4,33,62,294 చేరాయి. ఇందులో 4,27,49,56 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,954 మంది మృతి చెందారు. మరో 88,284 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 13 మంది మరణించగా 13,029 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 5,218 కేసులు ఉన్నాయి. తమిళనాడులో 1,063, హర్యానాలో 872, కర్ణాటకలో 858 కేసుల చొప్పున నమోదయ్యాయి. కాగా పాజిటివ్ కేసులు పెరగడంతో రోజువారీ పాజిటివిటీ 4.32% చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా యాక్టివ్ కేసులు 0.20%, రికవరీ రేటు 98.58% ఉంది. మరణాలు 1.21% ఉన్నాయని పేర్కొంది. దేశంలో ఇప్పటి వరకు 196.77 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. సీఎం కేసీఆర్ పేరిట మహబూబ్ నగర్ పట్టణం అపనపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో ఏర్పాటు చేసిన కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ ను భవిష్యత్తులో మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శుక్రవారం మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 8.71 లక్షలతో నిర్మించిన ఫెర్జ్లేషన్ ట్యాంక్, 3.70 లక్షలతో ఏర్పాటు చేసిన సోలార్ పంప్ సెట్, 1.86 లక్షలతో ఏర్పాటు చేసిన బటర్ఫ్లై సెల్ఫీ పాయింట్, జిల్లాకు చెందిన స్వయం సహాయక మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన మహాబ్రాండ్ స్టాళ్లను ప్రారంభించారు. సెల్ఫీ పాయింట్ వద్ద మంత్రులు ఉత్సాహంగా సెల్ఫీలు దిగారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు మహబూబ్ నగర్ పట్టణంలో కనీసం 500 గజాల్లో కూడా పార్కులు ఉండేవి కామన్నారు. ఇప్పుడు పట్టణంలో పార్కులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశామన్నారు. గిన్నీస్ రికార్డ్ సృష్టించిన సీడ్ బాల్ ఇక్కడే వెదజల్లినట్లు గుర్తు చేశారు. ఇక మహాబ్రాండ్ ద్వారా జిల్లా మహిళలు పలు ఉత్పత్తులు తయారు చేసి ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా విక్రయాలు చేస్తున్నారన్నారు. ప్రతి శిల్పారామంలో కూడా మహాబ్రాండ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేసీఆర్ ఆలోచనల మేరకు మహిళల స్వయం శక్తితో ఎదిగేలా కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. సాయుధ బలగాల్లో కాంట్రాక్టర్లకు పద్ధతిన నియామకాలు చేపట్టే అగ్నిపథ్ స్కీంపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. అగ్నిపథ్లకు పెన్షన్లు ఇవ్వకపోవడం పట్ల మోదీ సర్కార్ను ఆయన నిందించారు. సర్వీసుల్లో పనిచేసే అగ్నివీరులకు పెన్షన్ పొందే హక్కు లేనప్పుడు ఈ ప్రయోజనాలు ప్రజాప్రతినిధులకు ఎందుకని ప్రశ్నించారు. దేశాన్ని కాపాడే సైనికులకు పెన్షన్ లేనప్పుడు తాను పెన్షన్ వదులుకునేందుకు సిద్ధమని వరుణ్ గాంధీ స్పష్టం చేశారు. అగ్నివీరులకు పెన్షన్ అందేలా ఎంపీలు, ఎమ్మెల్యేలు పెన్షన్లు వదులుకోవాలా అని బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 4 ఏళ్ల పాటు సాయుధ బలగాల్లో పనిచేసి ఆపై గ్రాట్యుటీ, పెన్షన్ ప్రయోజనాలు లేకుండా 75% మంది బయటకు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం జూన్ 14 ప్రకటించిన అగ్నిపథ్ స్కీంపై దేశవ్యాప్తంగా యువతలో అగ్రాహవేశాలు పెల్లుబీకాయి. పలు రాష్ట్రాల్లో హింసాత్మక నిరసనలు మిన్నంటిన అగ్నిపథ్ కొనసాగించేందుకు కేంద్రం నోటిఫికేషన్లు జారీ చేసి ముందుకెళ్తోంది. ఈ పథకంపై నిరసనలు నేపథ్యంలో గరిష్ట వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచింది. అగ్నిపథ్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా విపక్షాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. తెలంగాణ చైర్మన్ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ దేవరకొండ దామోదర్ రావు, హెటిరో ఫార్మా వ్యవస్థాపకుడు బండి పార్థసారథి ఇవాళ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సమక్షంలో దామోదర్ రావు పార్థసారథి ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు ఎంపీలు తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. తన కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రీ నిరంజన్ రెడ్డి సిర్గాపూర్, ఐ
Niranjan Reddy Sirgapur, having been elected a member of the Council of States, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Odisha, Shri Niranjan Bishi. Mo Niranjan Bishi, Rajya Sabharo, Sadasya Rupe, Nirbachita Hoi, Isparanko Namare, Sapatha Koru Achije, Mo Bididwara, Stapito, Bharatara Sambidhan, Prati, Sraddha, ओ निष्ठा रखिबि मो भारतर सार्वभौमत्व ओ अखंडता अक्षुण्ण रखिबि एवं मो जेउ पद ग्रहण करिबाकु जाउअछि ताहार कर्तव्य श्रद्धा पूर्वक निर्वाह करिबि बैठ के दस्तखत कर Telangana, Shri Damodar Rav Divakonda. Divakonda Damodar Rav and Nenu, Rajya Sabha Yokka, Sabhunika, Enukonabadina Vadanai, Shasanamu Dwara, Sthapitamaina, Bharata, Samvidhanam Patla, Yadarthamaina, Shraddhanishtalanu Kaligi Undunaniyu, Bharata Desham Yokka, Sarvabhoumatanu, Mariyu, Akhandatanu, సమర్థింతుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహిందుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను Shri B. Parthasardi Reddy. Bandi Parthasardi Reddy, Anu Nenu, Rajya Sabha Yokka, Sabhyuniga Enukobadina Vadanai, Shasanamu Dwara Sthapitamaina, Bharata Samvidhanamu Patla, Yathardhamaina Shraddhanishtalanu, Kaliyundunaniyu, Bharata Desham Yokka, Sarvabhoumatanu, Mariyu, Akhandatanu, Samardhintunaniyu, నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించుటనియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను